తెలంగాణ ఆర్టీసీ సమ్మె విషయంలో ఎవ్వరూ వెనక్కి తగ్గడం లేదు. కార్మికులు వరుసగా 13వ రోజు నిరసనలు తెలిపితే అటు సర్కార్ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రివ్యూ చేసింది. ఆర్టీసీ కార్మికుల్ని చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీసీఎస్ ను కలిసి వినతిపత్రం సమర్పించింది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 13వ రోజు డిపోల దగ్గర నిరసనలు హోరెత్తాయి. అటు సర్కారు ప్రత్యామ్నాయ చర్యలపై రివ్యూ చేసింది. కోర్టు తీర్పుపై చర్చించడానికి మంత్రి పువ్వాడ అజయ్, టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకే, సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. తాను మధ్యవర్తిత్వం చేయడానికి రెడీగా ఉన్నానని మరోసారి ముఖ్యమంత్రికి చెప్పారు కేకే. అయితే భేటీ ముగిశాక కూడా చర్చలపై ఎలాంటి స్పందన రాలేదు. అటు గవర్నర్ తమిళిసై కూడా ఆర్టీసీ సమ్మెపై ఆరా తీశారు. మంత్రి అజయ్కు గవర్నర్ ఫోన్ చేయడంతో రవాణా సెక్రటరీ సునీల్ శర్మ తమిళిసైకి సమ్మె సమస్యను వివరించారు. సమ్మెపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని గవర్నర్ సూచించారు. కోర్టులు చెప్పినా కూడా ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంపై ఆర్టీసీ జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టులతో కూడా గౌరవంగా నడుచుకోకపోవడం మంచి పద్ధతి కాదంది. ఆర్టీసీ సమ్మెకు తెలంగాణ సమాజమంతా మద్దతు పలుకుతోందని, ప్రజలు తలుచుకుంటే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించింది. గౌరవ కోర్టులు సూచించినా కూడా ప్రభుత్వంతో స్పందన లేకుండా, కోర్టులను కూడా పట్ల కూడా ఏమాత్రం ఉండగా ప్రవర్తించకుండా ప్రజా వ్యతిరేక కొనసాగిస్తుంది. ఖచ్చితంగా ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఈ ఆర్టీసీ సమ్మె ద్వారా తెలంగాణ ప్రజలంతా ఒక సమాజం ఒక ఆస్తులు కొట్టే వాళ్ళంత ఒకవైపు ఉంటే తెలంగాణ ఆస్తులు కాపాడుకుంటూ సమాజం కదిలింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బేసిజాలనుకోకుండా చర్చలకు ఆహ్వానించి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడం కోరుతున్నాం. అటు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా ఉద్యోగ సంఘాల జేఏసీ సిఎస్ ను కలిసింది. ఆర్టీసీ కార్మికుల్ని చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలని కోరింది. కోర్టులో ఇచ్చినటువంటి అంశాల్లో రెండు రకాల అంశాల్లో ఇవాళ మీరు చూసింది. ఇవాళ ఒక పక్కన హైకోర్టు ఏం చెప్పింది, ఇలా ప్రజలకు నష్టం జరుగుతుందని మీరు వెంటనే విధుల్లో చేరని చెప్పి ఇలా కార్మిక సంఘాన్ని కోరడం జరిగింది. అలాగే ఇటువంటి సమస్య వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, మీరు కార్మికుల సమస్యలు ఎందరూ పట్టించుకోవట్లేదు చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. అంటే రెండు అంశాలు అందులో తోడైనాయి. అంటే రెండు అంశాలు ఏంటంటే ఇద్దరు కలిసి కూర్చుంటే గానీ ఆ సమస్యకు పరిష్కారం దొరకదు. ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన కార్యాచరణలో భాగస్వాములమయ్యామని చెప్పిన టీఎన్జీఓలు ఈ నెల 19న జరిగే సమ్మెలో పాల్గొంటామన్నారు.